ఇప్పుడు బాలీవుడ్ లో కపూర్ అనే నిర్మాత చిక్కుల పడ్డదంట అయితే ఇవ మీద ఫోక్సో చట్టం కింద కేసు గిట్ల నమోదు చేసిరంట అయితే మైనర్ బాలికలకు సంబంధించిన వ్యవహారాల ఇవేదో తప్పుగా వ్యవహరించిన కారణంగా ఆరోపణలతోని ముంబై పోలీసులు ఇవని కేసు పెట్టి నమోదు చేసిరంట ఇంతకీ అసలు ముచ్చట వస్తే గినక ఇక ఈమె ఓటీటీల నిర్మించిన ఏదైతే గంధీబాతు ఆరవ సీజన్ ఉన్నదో గది ఓటీటీలో ప్రసారం చేసిందంట ఇక గిట్ల ఈమె ఇప్పటి ముంచట కాదంట రెండు వేల ఇరవై ఒకటిలోనే ఫిబ్రవరికి వెళ్ళి ఏప్రిల్ మధ్యలో ప్రసారం అయితే చేసిందంట అయితే దీంట్లో మైనర్ బాలికలకు సంబంధించి అభ్యంతకరమైన సన్నివేశాలు ఉండటంతో గస్ వంటి ఫిర్యాదు రావడంతో ఇక ఫోక్సో చట్టం కేసు కింద ఏక్తా కపూర్ మీద పోలీసులు కేసు నమోదు వేసి దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తున్నది ఇక ఇందులో భాగంగానే యువతో పాటుగా ఈమె తల్లి శోభా కపూర్ గిట్లా ఉన్నట్టు తెలుస్తున్నది అయితే ఇక ఇప్పుడు అయితే ఓటీటీ లా ఈ సిరీసు ప్రసారం కానప్పటికీ ఇట్లా ఎంత అయినా సరే గాని అభ్యంతరకరమైన సన్నివేశాలు గది ఇట్లా మైనర్ బాలికలతో చేయించుడు అనేది చట్టపరంగా తప్పుడు చర్య కావడంతో ఇక గిప్పుడు పోలీసులు రంగం దిగినట్లుగా తెలుస్తున్నది ఇక అయితే ఓటీటీలా సెన్సార్ లేకపోవడంతో ఇక ఎట్లనైనా చేయొచ్చు కానీ అందుకని చెప్పి చేసుకొని విడుదల చేసినట్టుగా తెలుస్తున్నది ఇక ఇందులో ఒక ముచ్చట అందరికీ సందేహం కలుగుతున్నది ఏందనంటే ఇక మూడేళ్ల కిందట జరిగినది గిప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసుడు ఏంది అని కొంత ఆశ్చర్యం అయితే కలుగుతున్నది ఇక అప్పుడు తెరమిదికి రానిది గిప్పుడు అభ్యంతరాలు రావుడు మీద అసలు సందేహం ఏంది ఉంటది ఉంటుంది అనేది అయితే వ్యక్తమవుతున్నదంట ఇక అసలు ముచ్చడకొస్తే కనుక ఇక గిసువంటి జేడు ఇక అప్పుడైనా ఇప్పుడైనా కానీ ఇక ఎప్పుడైనా సరే కానీ చట్టపరంగా గిసువంటి అభ్యంత అభ్యంతకరము ఇక చట్టపరంగా నేరం తప్పుగా పరిగణిస్తారు కాబట్టి ఇక ఇప్పుడు పోలీసులకు ఊర్రాంగలు దిగి ఇక ఇది ఈమె మీద కేసు రావడంతో ఇసు వంటి ఆరోపణలు నిజమే కదా అనుకోవడంతో ఇక ఈమె మీద కేసు పెట్టినట్టు తెలుస్తున్నది ఇక ఒకవేళ థియేటర్లో విడుదల వేస్తే థియేటర్లో అయితే సెన్సార్ చేస్తారు గనక ఇక అవన్నీ కట్ చేసిన తర్వాతనే థియేటర్లో విడుదల వేస్తారు ఇక అట్లా చూసుకుంటే గనక ఓటిట్లా సెన్సారే లేదా ఇక ఏది చేసినా మంచిగా నడుస్తుంది అనే కారణంతో ఆ కోణంలో ఆలోచించి గిట్లా ఓటిట్లా విడుదల వేయచ్చు ఇక మొత్తానికి ఏదేమైనా సరే కానీ ఎత్త కపూరు మన హిందీలా చేయడానికి వేయడానికి ఎస్వంటి వెనకడుగు అయితే ఏడు అనే పేరైతే ఉన్నది ఇక అందుకు కారణంగానే ఈ వివాదంలా ఇప్పుడు నెట్టుకున్నది అని చెప్పుకోవాలి ఇక మీరేమంటారు ఇక దీని వెనకాల ఇక ఎవరి హాస్తం ఉన్నదంటారు ఏమనిపిస్తున్నది మీకు కమెంట్లలో కమెంట్ పెట్టాలి అట్లా నాడు ఒక గంట ఉంటే అదిగడని మళ్ళొస్తా